और जो किसान है उस पर दबाकर नरेंद्र मोदी जी और यहां तेलंगाना में टीआरएस की सरकार आक्रमण कर रहे हैं। 2014 తర్వాత నరేంద్ర మోదీ ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ రైతులపై దాడి చేస్తున్నాయి। అభి మేరే సాత్ ఏక్ ప్రోగ్రెసివ్ కిసాన్ చల్ రహే థే। ఇప్పుడే నాతోని కొందర్ రైతులు నడుస్తూ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు। ఆర్ మేరీ ఉన్సే బాత్చీత్ హో రహీ థీ ఖేతీ కే బారే మే అగ్రికల్చర్ కే బారే మే। నేను కొంత సమయం ఈ రోజు ప్రగతిశీలి రైతులతో వ్యాపారం గురించి मरी वारी परितीर గురించి మాట్లాడడం జరిగింది। और तेलंगाना में जो किसान की हालत है उन्होंने बहुत अच्छी तरह मुझे समझाई। तेलंगाना लो व्यवसाय परिस्थिति రైతుల పరిస్థితి నాకు మంచిగా వివరించారు। और मैं चाहता हूं कि 2 मिनट वो इस मंच से आपको बताएं कि तेलंगाना के किसान के सामने क्या मुश्किलें हैं। నేను కోరుకుంటున్నా 2 నిమిషాలు ఈ వేదిక నుంచి తెలంగాణ రైతాంగం పరిస్థితి వాళ్ళే చెప్పాలని కోరుకుంటున్నాను। नागी रेड्डी जी 2 मिनट आपको बताएंगे। नागी रेड्डी मरी तन परिस्थिति आयने తెలియజేస్తాడు। राहुल गांधी गारिकि नमस्कारं। इक्कडुन्न अंदरिकी नमस्कारं। ना पेरु नागी रेड्डी अंडी। नेनु प्रोग्रेसिव फार्मर नि। गत प्रभुत्वंलो रैतुलकु जरिगिन गत कांग्रेस गवर्नमेंट लो रैतुकु जरिगिन मेलु इप्पुडु केंद्र राष्ट्र ప్రభుత్వాల్లో రైతుకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక రైతుగా 2 నిమిషాలు మాత్రమే చెప్తాను సార్। అవి కొన్ని మాత్రమే అయ్యేగాక వందలు ఉన్నాయి సార్। అలాంటి సార్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ ఫార్మర్కి డ్రిప్ ఇరిగేషన్ 100% సబ్సిడీలో ప్రతి ఒక్క ఫార్మర్కి ఇవ్వడం జరిగింది సార్। అంతే కాదు 5 ఎకరాల లోపు ఉన్న స్మాల్ ఫార్మర్కి 90% సబ్సిడీతో డ్రిప్ స్ప్రింక్లర్స్ మల్చింగ్ ఫాలీ హౌస్ గ్రీన్ హౌస్ షేడ్ నెట్స్ హౌస్ ఇవ్వడం జరుగుతుంది సార్। అంతే కాదు 5 ఎకరాలు దాటిన పెద్ద ఫార్మర్లకు కూడా 50% సబ్సిడీతో స్ప్రింక్లర్స్ ఏ గాని డ్రిప్ ఇరిగేషన్ గాని గ్రీన్ హౌస్ ఫాలీ హౌస్ షేడ్ నట్ ఫాలీ కేపర్ మెస్ దాంతో పాటు ఫెండాల్స్ కూరగాయలు పండించుకునే రైతులకు ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ ఫెండాల్స్ నాన్ పర్మనెంట్ ఫెండాల్స్ అంతే కాకుండా మల్చింగ్ షీట్ కూడా పరిచయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే మన తెలంగాణ రాష్ట్రంలో। ఇవన్నీ సబ్సిడీలో ఇచ్చారు। అలాంటి ఏ వీటల్లా దాంతో పాటు ఇవ్వటం మానేసిందే కాక జీఎస్టీ అనే పేరుతో ఫెర్టిలైజర్ ఫెర్టిసైడ్ మీద ఎంత జీఎస్టీ అయిందో ప్రతి ఒక్క రైతుకు తెలుసు। అందులో ముఖ్యంగా కావాల్సింది యూరియా డిఏపి 28 10 26 పది 26 రేట్ కత కాంగ్రెస్ గవర్నమెంట్ లో 456 రూపాయలు మాత్రమే ఉండేది। ఇవాల 1750 రూపాయలు అయ్యింది। అలానే డిఏపి రేట్ కేవలం 600 రూపాయలు ఉండేది। ఇవాల 1800 రూపాయలు అయ్యింది। అలాగే పొటాష్ కేవలం 450 రూపాయలు మాత్రమే ఉండే పొటాష్ మీరేట పొటాష్ అది లేది రైతుకి ఏలదు। అలాంటి పొటాష్ 1750 రూపాయలు అయ్యింది। అంతే కాదు పాక్ నిర్దేశం కింద రైతులకు ఒకప్పుడు ఎడ్లు ముఖ్యం। అలాంటిది ఎడ్లకు బదులుగా ట్రాక్టర్ రావడం జరిగింది। అలాంటి ట్రాక్టర్ ని గత కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతుకి సబ్సిడీలో ట్రాక్టర్ తో పాటు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది। అలాంటిది ఇవ్వటం పోగా ఆ ట్రాక్టర్ కు పోసే డీజిల్ ని గత ప్రభుత్వంలో 40 రూపాయలు ఉంటే ఇవాల 100 రూపాయలు చేసి రైతుల నడిరవడం జరిగింది। అలాగనే ప్రతి ఒక్క పప్పు నిత్యావసర సరుకుల మీద జీఎస్టీ తెచ్చడం వల్ల అది పరోక్షంగా రైతు మీద పడింది। అది వాడే రైతు కూలీలు రైతులు కాడ రేట్ పెంచడం వల్ల ఆ రకంగా కూడా రైతులకు పరోక్షంగా భారం పెరిగి కావాల్సిన రైతు మార్కెట్ లో అమ్ముకునే పంటకు వచ్చే వరకు కావాల్సిన రాత సబ్సిడీలు పోరాటం మానేసి రైతుకు కావాల్సిన ఒడ్లు గాని పెసలు గాని ప్రతి ఒక్క పంటని కావాల్సిన రేట్ అమ్ముకోలేకపోతున్నారు। ఇవాల మన కాడ ఒడ్లు 2500 రూపాయలు అమ్మాలి। అలాంటిది 1500 మాత్రమే అమ్ముతుంది। అలా అమ్మని పరిస్థితుల్లో వరిని పండించలేము। అలాంటిదే కాదు కత కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎన్నో ప్రాజెక్టులు అందించడం జరిగింది। కానీ ఈ గవర్నమెంట్ లో ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు। ఇదే కాదు సార్ రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది। ఈ అన్యాయం ఆగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రాహుల్ గాంధీ గారు రావాలి। అది వచ్చిన నాడు మాత్రమే మన మేలు జరుగుతుందని అందరికీ ఒక రైతుగా నేను నిలబడుకుంటున్నా సార్। థాంక్యూ। ఐ వాంటెడ్ టు कि व्हाट इज ही फीलिंग एज अ फार्मर, व्हाट इज हिज फ्यूचर एज अ फार्मर। నాగిరెడ్డి రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని అడుగుతున్నారు, రైతుగా ఈ గవర్నమెంట్ లో మీ ముందు ముందు ఎట్లా అవుపడుతున్నది, భవిష్యత్ ఎట్లా అవుపడుతున్నది సార్? ఈ గవర్నమెంట్ ఇలానే ఉంటే రానున్న రోజుల్లో రైతు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుని రాజు చేయాలని చూసింది। ఈ ప్రభుత్వం గరీబులు చేసింది సార్, అది 100% వాస్తవం సార్। దిస్ గవర్నమెంట్ హస్ మేడ్ ఆల్ ఫార్మర్స్ వెరీ పూర్। तो हमारा लक्ष्य भारत जोड़ो यात्रा में हमारा लक्ष्य, जैसे अभी हमने आपके सामने किसानों की आवाज रखी,
हमारा लक्ष्य हिंदुस्तान की जो आवाज है उसको सामने लाने का है। ये भारत जोड़ो यात्रा लक्ष्यमु इप्पुडु నాగిరెడ్డి గొంతు మిమ్మల్ని వినిపించినో రైతులు ఈ సమాజంలో ఇబ్బంది పడుతున్నారు గొంతు వినిపియాలని చెప్పి మేము యాత్ర చేపట్టాము। నాగిరెడ్డి జీ కో खेती के बारे में आपके तेलंगाना के एग्रीकल्चर मिनिस्टर से ज्यादा मालूम है। నాగిరెడ్డి की तेलंगाना व्यवसाय शाखा मंत्री कंटे ఎక్కువ తెలుసు। अगर तेलंगाना के एग्रीकल्चरल मिनिस्टर चीफ मिनिस्टर इनकी बात सुन ले तो किसानों को बहुत फायदा होगा। तेलंगाना मुख्यमंत्री तेलंगाना व्यवसाय शाखा मंत्री నాగిరెడ్డి మాటలు ఇంటె తెలంగాణ రైతు బాగుపడతాడు। और నాగిరెడ్డి जी जैसे लाखों किसान है तेलंगाना में। నాగిరెడ్డి లాగా లక్షలాది మంది రైతులు తెలంగాణలో ఉన్నారు। उनकी आवाज सुनने के बजाय आपके चीफ मिनिस्टर गरीब लोगों की जमीन छीनने की कोशिश करते हैं। ఇటువంటి రైతుల గొంతు मुख्यमंत्री వినడం లేదు మరి పేదోళ్ళ రైతుల భూములు। Subscribe us and press the bell icon for more interesting updates.